నోటి ఫలము అను ఈ సిరీస్ లో ఇది రెండవ భాగము. ప్రార్థనాపూర్వకంగా విని దీవింపబడండి. మనం చర్చిలో ఒక సిరీస్ ని స్టార్ట్ చేసుకున్నాం, నోటి ఫలము అని. ఆ సిరీస్ లో ఏం చెప్పానో కొన్ని మాటలు మిమ్మల్ని రివిజన్ చేసి తర్వాత మిమ్మల్ని లేఖనంలో తీసుకెళ్తాను. దేవుడు సమస్తము కూడా, ప్రపంచమంతటిని కూడా తన నోటి మాటతో సృష్టించాడు. హిబ్రీ 11:2 ఆదికాండ మొదటి అధ్యాయంలో చూసినట్లయితే ఆయన తన నోటి మాట చేత ప్రపంచాన్ని తయారు చేశాడు. సూర్యుని, నక్షత్రాల్ని, సమస్త సృష్టిని కూడా తన నోటి మాట చేత తయారు చేశాడు. తయారు చేయడం మాత్రమే కాదండి, హిబ్రీ 11:3 చూసినట్లయితే తన మహత్తు గల మాట చేత ఈ సృష్టి అంతటినీ కూడా నిర్వహిస్తూ ఉన్నాడు, అంటే మేనేజ్ చేస్తూ ఉన్నాడు. ఇలాంటి దేవుడు మానవుణ్ణి తన పోలికలో తన స్వరూప మందు తయారు చేశాడు. తయారు చేసి సృజనాత్మకమైనటువంటి ఈ శక్తిని మానవుల్లో ఉంచాడు. మానవుడు కూడా దేవునిలాగా ప్రవర్తించాలి, మానవుడు కూడా దేవునిలాగా పనిచేయాలి. ఆ రీతిగా దేవుడు మానవుణ్ణి తయారు చేశాడు. అయితే ఆదికాండ 3:1 సాతాను ప్రవేశించేంత వరకు అన్ని బాగానే ఉన్నాయి. కానీ సాతాను వాళ్ళ జీవితంలో ప్రవేశించిన తర్వాత వాళ్ళు పతనమయ్యారు, పాపానికి దాసులయ్యారు. అప్పటి నుంచి సాతాను వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదించుకున్నాడు. అక్కడి నుంచి సాతాను మానవుడి నోటిని ఉపయోగించి వినాశనాన్ని కలగజేస్తున్నాడు. ఎందుకంటే దేవదూత నోటిలో మాటలో శక్తి లేదు. మాటలో శక్తి ఎవరికి? మానవుడికి మాత్రమే ఉంది. దేవదూతలు మాట్లాడినా ఏమి జరగదండి. లూసిఫర్ కూడా వాడు ఏదైనా మాట్లాడితే దాన్ని క్రియేట్ చేయలేడు. ఆ క్రియేటివ్ ఫోర్స్ ఎవరి చేతిలో ఉంది, ఎవరిలో ఉంది? అది మానవుల్లోనే ఉంది. అది అందుకే ఆదాము పతనమైన తర్వాత వాడు ఆదాము నోరుని ఉపయోగించుకొని, పతనమైనటువంటి మానవాళి యొక్క నోటిని ఉపయోగించుకొని వాడికి ఏమి కావాలో వాటిని మానవుడు ద్వారా పలికిస్తున్నాడు, వినాశాన్ని పలికిస్తున్నాడు. అప్పుని, రోగాన్ని, వేదల్ని, సమస్యల్ని, ఇలాంటి ఒక నెగిటివ్ వర్డ్స్ని వాడు మనుషులతో మాట్లాడించి అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసి మానవుడిని తన నోటి మాటల చేతనే వాడిని నాశనం చేస్తున్నాడు. అందుకే వాక్యం ఉంటుంది, నీ నోటి మాటల చేత నువ్వు పట్టబడి ఉన్నావు అని. దేవిట క్రైస్తవుడిగా నీవు కూడా నీ నోటి మాటల విషయంలో శ్రద్ధగా లేకపోతే, ఆ మాటలు ఎంత విలువైనవో తెలియకపోతే, ఆ మాటల్ని నీవు మ్యానిపులేట్ చేసే ప్రమాదం ఉంది, మిస్హ్యాండిల్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి నోటి మాటలో ఉన్న శక్తి తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యమైంది. ఆదాము హవ పడిపోయినాక మానవాళి అంత కూడా మంచి మాట్లాడడం మానేశారు. దేవుడు సృష్టి అంతటిలో కూడా ఆయన అన్ని తయారు చేసి సృష్టి యావత్తును చూచి అది మంచిది అని చెప్పాడు. కానీ మానవుడు పడిపోయిన తర్వాత నోట్లో అన్ని కూడా మంచి బదులు చెడు మాట్లాడుతున్నాం. హల్లెలూయా. కాబట్టి పాస్టర్ గారు, మరి నా జీతం కూడా అలాగే ఉంది, మళ్ళీ ఏం చేయమంటారు? దేమిడ ఈ రోజున మన సొంత ప్రపంచాన్ని ఎలా తయారు చేసుకోవాలో కొన్ని లేఖన భాగంలోకి మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. మీ జీతం కూడా అస్తవ్యస్తంగా ఉందా? మీ యొక్క ఉద్యోగ వ్యాపారం కూడా నిరాకారంగా ఉందా? ఈ మాట చెప్పి మిమ్మల్ని లేఖన భాగంలో తీసుకెళ్తాను. ఈరోజు నువ్వు ఏమైతే కలిగి ఉన్నావో, నువ్వు ఏమైతే అనుభవిస్తున్నావో, అవి నీవు పలికిన మాటల ఫలితమే. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. నువ్వు పలికిన మాటలు బట్టే ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు. ఇప్పుడు నువ్వు పలికే మాటలు బట్టే నువ్వు ఉండబోయే స్థితి నిర్ణయించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు ఈ స్థితి ఉందంటే నువ్వు పలికిన మాటలకు ఫలితమే. ఈరోజు ఇప్పుడు నువ్వు పలికేటువంటి మాటలే అవి నీ భవిష్యత్తుని, అవి నీ గమ్యాన్ని నిర్ణయిస్తాయి. కాబట్టి నీ జీవితానికి ఎవరు బాధ్యులు కాదు, నీవే బాధ్యుడవి. తల్లిదండ్రులు కాదు, సమాజము కాదు, నీ పై అధికారులు ఎవరు కూడా నీ జీవితానికి బాధ్యులు కారు. మనము ముందు ముందు సిరీస్లో ఇలాంటి విషయాలు చాలా విషయాలు తెలుసుకోబోతున్నా. నీ జీవితానికి నీవే బాధ్యుడవి. హల్లెలూయ. కాబట్టి ఈ వారమున మనము మన సొంత ప్రపంచాన్ని ఎలా తయారు చేసుకోవాలి? దేవుడు తయారు చేసినప్పుడు అన్ని అద్భుతంగా ఉన్నాయి. అలాంటి అద్భుతమైన జీవితాన్ని ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. నేర్చుకుందామా? పాస్టర్ గారు ఎలా నేర్చుకోవాలండి?
ఎఫ్ఎస్సి 5వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట పోయిన వారం మీకు చూపించాను. ఏమని? పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. పిల్లల వలె దేవుని పోలి నడుచుకోవాలి. మనం ఎవరము? దేవుని పిల్లలం. మనం ఎవరిని చూసి నేర్చుకోవాలి? దేవుని చూసి నేర్చుకోవాలి. అంటే దేవుడు ఎలా పనిచేశాడు, పని చేస్తున్నాడో దాన్ని చూసి మనం కూడా అలాగ చేస్తేనే మన జీతం కట్టుకోగలుగుతాం. మరి దేవుడు ఎలా పనిచేశాడు తెలుసుకోవాలంటే మన కొత్త నిబంధనలోకి వెళ్ళి కొన్ని విషయాల్ని మనం అర్థం చేసుకుందాం. ఆమెన్. బైబిల్ చూసినట్లయితే మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి మనము 24వ వచనం వరకు గల వాక్య భాగంలో కొన్ని లోతైన సత్యాల్ని తెలుసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 11వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చూడబోతున్నాం. 11వ వచనంలో చూస్తుంటే దేని బిడ్డరా, యేసు ప్రభువు తన శిష్యులతో కలిసి ఆయన బేతనీ నుండి ఆయన ప్రయాణమవుతున్నాడు. వెళ్తుండగా మార్గం మధ్యలో అతనికి ఆకలేసింది. ఆకలేసినప్పుడు ఆకులు గల ఒక అంజూరపు చెట్టుని ఆయన దూరం నుండి చూశాడు. దాని మీద ఏమైనా దొరుకునేమో అని ఆయన దగ్గరగా వచ్చాడు. దాని వద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీయూ కనపడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకైన ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరూ తినకుందురుగాక అని చెప్పాను. యేసుప్రభు వారి చెట్టు చూశాడు, చెట్టు వద్దకు వచ్చాడు. చెట్టు పచ్చగా ఉంది కానీ ఆ చెట్టులో ఏం లేవు, పండు లేవు. పండు లేవని యేసుప్రభు వారు ఆ చెట్టుని శపించాడు. దేవుడిరా, దేని వాక్యం ఏమంటుందంటే అది అంజూరపు పండ్ల కాలము కాదు. మీరు చెప్పండి, పండ్ల కాలంలో పండ్లు కావాలని ఆశించడం న్యాయమేనా? ఏమండి, పండ్ల కాలము కాదు. ఇప్పుడు మామిడి పండ్ల సీజన్ వచ్చింది. మామిడి పండ్ల సీజన్లో మామిడి పండ్లు రావడం సహజమే. వర్షాకాలంలో రమ్మంటే వస్తాయా? ఏమండి చెప్పండి. కాని కాలంలో పండ్లు ఆశించడం అనేది ఎందుకు సమంజసం? యేసుప్రభు వారు కూడా పండ్లు లేవని ఆ చెట్టు శపించాడు. ఇది చూసినప్పుడు యేసుప్రభు వారు చాలా కఠినడుగా కనిపిస్తుంది. ఎందుకు ఆయన అంత కఠినంగా వివరించాడని? దేవుడిరా, అంజూరపు చెట్టుకి ఒక విశిష్టత ఉంది. అన్ని చెట్లలాగా ఈ చెట్టు కాదు. అన్ని చెట్లు మొదట ఆకులు వస్తాయి, తర్వాత పిందులు వస్తాయి, తర్వాత కాయలు వస్తాయి. కానీ అంజూరపు చెట్టుకు ఒక స్పెషాలిటీ ఏంటంటే మొదట ఈ చెట్టుకి కాయలు కాస్తాయి. ఏం చేస్తాయి? కాయలు కాస్తాయి. కాయలు కాసిన తర్వాతనే దీనికి ఆకులు వస్తాయి. అర్థమవుతుందా? యేసుప్రభు దూరం చూశాడు, ఆ చెట్టు ఎలా ఉంది, ఆకులు కనిపించాయి. ఆకులు ఉన్నాయంటే ఏముండాలి దాంట్లో? పండ్లు ఉండాలి. కాబట్టి యేసుప్రభు దగ్గరికి పోయాడు, చూశాడు, ఆకులు తప్ప పండ్లు కనిపించలే. అంటే ఈ చెట్టు ఏం చేస్తా ఉంది? యేసుప్రభుని నిరాశపరిచింది. సూపర్లకు పర్యటకులకు అది భ్రమ కలిగిస్తా ఉంది, నాలో పండ్లు ఉన్నాయి చూడండి అని. దగ్గరకు వచ్చిన తర్వాత నిరాశ, పండ్లు లేవు. యేసుప్రభు వారు నిరాశపడ్డాడు. అందుకే ప్రభు అంటున్నాడు, ఇక ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురు కాక అని చెప్పించాడు. దేమిట, యేసుప్రభు వారు చెట్టుతో మాట్లాడుతున్నాడు. సర్దుగా వినాలి మాట. యేసుప్రభు వారు ఎలాగ వ్యవహరించాడో తెలిస్తేనే ఆయన బిడ్డలుగా మనం కూడా ఎలా వ్యవహరించాలో అర్థమవుతుంది. ఈరోజు నీ జీతాలకు కూడా ఏదైనా నిరాశపరుస్తా ఉందా? బహుశా అది రోగము కావచ్చు, అది అప్పు కావచ్చు, అది వేదన కావచ్చు, అది ఏదైనా కానీగాక నువ్వేం చేయాలి అంటే ఆ సమస్యతో నువ్వు మాట్లాడటము నేర్చుకోవాలి. ఏది నిన్ను నిరాశపరుస్తా ఉందో, ఏది నీ జీవితంలో సమస్యగా మారుతా ఉందో ఆ సమస్యతో నువ్వు మాట్లాడటము నేర్చుకోవాలి. యేసుప్రభు చెట్టును చూసి ఇక ఎన్నడు కూడా నీ పనులు ఎవరు తినుకుందరు గాక అన్నాడు. 14వ వచనంలో లాస్ట్ మాట గమనించండి, ఇది ఆయన శిష్యులు విన్నారు. కన్ఫెషన్ ఎప్పుడు కూడా ఎలాంటిదంటే నువ్వు పలికేది బయటికి వినపడాలి. కొంత చూడండి, వాళ్ళు మాట్లాడతారు కానీ లోపలే ఉంటుంది. నీకేమి కావాలో దాన్ని పలకాలి. నువ్వు లోపల అనుకుంటే సరిపోదు. ఓ, నా ఉద్యోగం మారాలి, నా ఉద్యోగం బాగుండాలి అని లోపల అనుకుంటే సరిపోదు. నువ్వేం చేయాలి? నువ్వు దాన్ని బయటికి పలకాలి, అది వినపడాలి బయటికి.
యేసుప్రభువు వారు కూడా చెట్లు మొలిపించును గాక అని చెప్పినప్పుడు మనసులో ఇట్లా అన్నాడా? ఏమన్నాడు? ఏం చేశాడు? ఆయనకి ఏమీ కావాలో దాన్ని బయటికి పలికాడు. అందుకే మొదటి అధ్యాయంలో ఆయన చెప్పాను పలికాను ఈ మాట ఎందుకు చాలాసార్లు రిపీట్ చేయబడింది? కారణం ఏమంటే ఆయన అనుకున్నది పలికాడు, పలికింది కాబట్టి ఆయన పొందుకున్నాడు. నీకు ఏమేమి కావాలో మనసులో కోరుకుంటే సరిపోదు. చాలామంది మనసులో కోరుకుంటారు, బయటికి ఎక్స్ప్రెస్ చేయరు. నువ్వు బయటికి రిలీజ్ చేయాలి. ఆది కాండ మొదటి అధ్యాయం మొదటి వచనంలో ఏముందంటే, ఆది ఎందు దేవుడు భూమి ఆకాశం సృజించెను, భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నను, దేవుని ఆత్మ అగాధ జలము మీద కమ్మి ఉన్నను. దేవుడు వెలుగు కలుగుగా కనగా ఆ వెలుగు కలిగాను. అంటే దేవుని ఆత్మ ఏం చేస్తున్నాడు? ఆది కాండ మొదటి అధ్యాయంలో ఆయన చీకటి అగాధ జలము మీద అటు ఇటు అల్లాడుతున్నాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంచరిస్తున్నాడు పని చేయడానికి. ఆ పరిశుద్ధాత్మ దేవుడు పని చేయాలి అంటే ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ కావాలి. అంతవరకు ఆయన వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు వెలుగు కలుగుగాక అని పలికాడో వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు ఆ మాట తీసుకొని ఆయన క్రియ చేశాడు. దేవుని బిడ్డ, నీ మనసులో అనుకుంటే ఏది జరగదు. నువ్వు బయటికి రిలీజ్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు కూడా కార్యము జరిగించడానికి ఆయన నీ మాటల కొరకు వేచి ఉన్నాడు. నువ్వు మాట్లాడాలి. రోగము తొలగించబడుగాక అని మాట్లాడితేనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం జరిగిస్తాడు. అప్పు తొలగించబడుగాక అని నువ్వు బయటికి పలుకుతేనే పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగిస్తాడు. హల్లెలూయ. యేసుప్రభువు వారు అది పలికాడు. పలికినప్పుడు శిష్యులు విన్నారు. విన్నారా? మనం పలికితే కాస్త మనకు కూడా వినపడదు. యేసునామంలో నప్పులని పోను కాక, అసలు నో తెరవడమే చాలా కష్టమైపోయింది విశ్వాసులకి. ఆయన ఎంత గట్టిగా మాట్లాడంటే ఆయన శిష్యులందరికీ వినపడింది. వినపడిందా? మన చర్చిలో మాట్లాడితే పక్కన కూడా వినపడదు. మనం మాట్లాడితే కలిసి వెనుకలో కూడా వినపడదు. నోటి మాటకున్న శక్తి తెలియకపోవడం వల్లే నువ్వు నోరు తెరవట్లే. సాతాను సక్సెస్ సంపాదిస్తున్నాడు. ఈ సక్సెస్ఫుల్ అందుకే వాడు నిన్ను సంఘంలో వాడు నీ నోరు తెరవకోకుండా చేస్తున్నాడు. ఏ డిగ్నిటీగా ఉండు, ఏ మనగా కూర్చో, ఏ సల్లిగా ఉండు, ఏంట కేకలేంటి, మనం కూర్చో, ఇలాగ వాడు నీ నోటి తాళం వేస్తున్నాడు. దేమిడ్డ, మనం మాట్లాడితే ఉన్న జనాలకు అందరికీ వినపడాలి. నోటి మాట విలువ తెలుసున్నవాడు అందరికి వినపడేట్లుగా మాట్లాడతాడు. ఏమండి, కన్ఫెషన్ సిగ్గుతో కూడిందా? నేను ఆరోగ్యవంతురాలను అని చెప్పడానికి మనకి సిగ్గా? మనకి బిడియమా, భయమా? లేదు. దాయుడు అంటాడు, సమాజంలో నేను ఎలుగెత్తి నేను యెహోవాను స్తుతించేదను. అది రావాలి మనకి. హల్లెలూయ. ఆయన శిష్యులు వినిరి. అందుకే మీరు 21వ వచనంలో చూసినట్లయితే పేతురు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజురపు చెట్టు. ఏంటి పేతురు అంటున్నాడు? ప్రభు చెప్పాడా నేను శపించానని? కానీ పేతురు యేసు ప్రభు చెప్పిన మాటల్ని విన్నాడు కాబట్టి తిరిగి అవి జ్ఞాపకం చేసుకున్నాడు. అంటే యేసు చెప్పిన మాటలు అందరికీ వినపడ్డాయి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈరోజు నుంచి మీ అంజురపు చెట్టుతో మాట్లాడండి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఏం బిడ్డ, అంజురపు చెట్టుతో మీరు ఊహించండి, యేసుప్రభువు నిలబడ్డాడు, శిష్యులంతా ఈ పక్క నిలబడ్డారు, ఆయన చెట్టును చూసి చెట్టుతో మాట్లాడుతున్నాడు. ఎన్నటికీ నీ పనులు ఎవరు తినుకుందురు గాక, చెట్టుతో మాట్లాడుతున్నాడు. మీరు ఎప్పుడన్నా ఒక మనిషి చెట్టుతో మాట్లాడడం చూసారా? చూసారా? చూసా అంటే చూసాను చెప్పండి. లేదు లేదు, ఇంకా మీరు నోటి పని పెట్టట్లేదండి. ఎప్పుడైనా మీరు ఒక మనిషి చెట్టుతో మాట్లాడడం చూసారా? ఒకవేళ చూస్తే మీరు ఏమనుకుంటారు? ఆ వ్యక్తిని చూస్తే మీరు ఏమనుకుంటారు? వాడికి పిచ్చి పట్టింది, ఈ మనిషి మనుషులతో మాట్లాడక చెట్టుతో మాట్లాడుతున్నాడు ఏంటి? అవునా కదా? ఏం బిడ్డ, వెన్ వీఆర్ ఆపరేటింగ్ ఇన్ స్పిరిట్, ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, మనం మాట్లాడుతూ ఉండాలి. బహుశా యేసుప్రభు మాట్లాడుతున్నప్పుడు శిష్యులు వింతగా చూసిండొచ్చు, ఈయన అంత అద్భుతమైన బోధకుడు,
ఈయనకేమన్నా పిచ్చి పట్టిందా చెట్టుతో మాట్లాడుతున్నాడు? కానీ యేసుప్రభు వారు వాళ్ళ మాట పట్టించుకున్నాడా? వాళ్ళు ఏమని అనుకుంటారేమో అని ఫీల్ అయ్యాడా? ఏం పర్వాలేదు, ఎవరేమనుకున్నా పర్వాలేదు అని ధైర్యంగా గట్టిగా ఆ చెట్టుతో మాట్లాడుతున్నాడు. అలాగే నువ్వు మాట్లాడుతున్నప్పుడు బహుశా నువ్వు ఒంటరిగా ఉంటావు, అది జరుగును గాక, ఇది జరుగును గాక, అది అది కలను గాక, ఇది తొలగిపోను గాక అంటే అందరు చూసి ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు ఈయన అని బహుశా నీ చుట్టూ ఉన్న వాళ్ళు నిన్ను పిచ్చోడుగా అనుకోవచ్చు, వాళ్ళు ఎగతాళి చేయొచ్చు, ఎవరో ఏమని అనుకుంటారేమో అని భయపడాల్సిన పనిలే. వెన్ యు ఆర్ ఆపరేటింగ్ ఇన్ స్పిరిట్ జనాలు మిమ్మల్ని పిచ్చువాలనుకున్నా పర్వాలేదు. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడ్డావు, పరిశుద్ధాత్మతో నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి కార్యాన్ని భౌతికమైన సంబంధి అర్థం చేసుకోలేదు. మొదటి కొరింది 2వ అధ్యాయంలో తీసుకెళ్తాను. మొదటి కొరింది 2వ అధ్యాయం 14వ వచనం అర్థమవుతుంది, గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి. మొదటి కొరింది 2వ అధ్యాయం 14వ వచనం నేను చదువుతున్నాను, ఒకసారి మీ బైబిల్లో చూడండి. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును, గనుక అతడు వాటిని గ్రహింపచాలడు. ప్రకృతి సంబంధమైన మనుష్యుడు దేవుని ఆత్మ విషయాలను అర్థం చేసుకున్నాడు. కాబట్టి మీరు మాట్లాడుతున్నప్పుడు, మీరు సమస్యతో మాట్లాడుతున్నప్పుడు బహుశా నేను చూసే వ్యక్తికి నువ్వు ఎవరు ఎవరితో మాట్లాడుతున్నావో అతను కనిపించకపోవచ్చు, అతని దృష్టిలో అవి వెర్రితనంగా కనిపించవచ్చు. నువ్వు గాల్లో మాట్లాడుతుంటావు, వాళ్ళకి గాలే కనపడుతుంది, కానీ నీకు ఒక పరిస్థితి కనపడతా ఉంది. వాళ్ళు ఏమనుకున్నా పర్వాలేదండి, నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఏమనుకుంటారో ఆలోచించొద్దు, నువ్వు ఆత్మలో ఆత్మ కార్యాన్ని చేస్తున్నావు. నీవు యు ఆర్ ఆపరేటింగ్ ఇన్ స్పిరిట్ నాట్ ఇన్ ఫ్లెష్. హల్లెలూయా. ఆమేన్. ఎడిపడు ఒకసారి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. స్టోర్ రూమ్కి వెళ్తాం, రేషన్స్ ఖాళీగా ఉంటాయి, ఏం చేస్తాం? చీలు చాపి, యేసు నామములో ఈ రేషన్స్ అన్నీ కూడా నిండుగా వండునుగాక. నీ పక్కనోడు ఎవరన్నా చూస్తాడు, వాళ్ళు వెళ్ళిపోయినా చేద్దాంలే, వాళ్ళు ఉంటుండగానే చేద్దాం ఆ పని. వాళ్ళు ఉన్నా నాకు సమస్య లేదండి, వాళ్ళు ఉన్నా ఏమనుకుంటారు అన్నటువంటి ఆలోచన నాకు అవసరం లే. నేను ఆత్మలో పనిచేస్తున్నప్పుడు నేను నిర్మోహమాటంగా నేను మాట్లాడతాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసుప్రభు వారి చెట్టుని శపించాడు. సరే అని వాళ్ళు అలాగే ముందుకు వెళ్ళిపోయారు, ఎరుసలంలోకి వెళ్ళారు. ఎరుసలంలో వాళ్ళ పని ముగించుకొని తిరిగి మరుసటి రోజున అదే ప్రాంతంలో అదే మార్గంలో బయలుదేరి వస్తున్నారు. 20వ వచనంలో ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజురపు చెట్టు వేలు మొదలుకొని ఎండి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకం తెచ్చుకొని, అబ్బా చెట్టు ఎండిపోయింది, అబ్బాబ్బాబ్బా చెట్టు ఎండిపోయింది. శిష్యుల్లో పేతురు ఆశ్చర్యపోయాడు, ఆ చెట్టు ఎండిపోయింది. వెంటనే ప్రభు చెప్పిన మాట గుర్తొచ్చింది, యేసయ్య మాటలో ఎంత శక్తి ఉంది, ఆ చెట్టు వేళ్ళతో సహా ఎండిపోయింది. ఆశ్చర్యపోయాడు. ప్రభువా ప్రభువా చూసావా, నీవు చెప్పించిన ఈ చెట్టు వేళ్ళతో సహా ఎండిపోయింది అని ఆశ్చర్యపోతున్నాడు. ఇక్కడ ఆశ్చర్యపోయింది అంటే పేతురు, యేసుప్రభు కాదు. యేసుప్రభు ఆశ్చర్యపోలే. యేసుప్రభు ఎప్పుడు ఆశ్చర్యపోతాడు? ఎండిపోకపోతే ఆశ్చర్యపోతాడు. అర్థమవుతుందా? యేసుప్రభు ఆ చెట్టు ఎండిపోకపోతే ఆశ్చర్యపోతాడు. అని పలికాడు, జరిగిపోయింది, ఇందులో ఆశ్చర్యం ఏముంది? కారణం ఏంటంటే యేసుకు తెలుసు మనం మాట్లాడితే అది చోటు చేసుకుంటుందని. అందుకే ఆయన ఎగ్జైట్ కావట్లే, ఆయన నార్మల్గానే ఉన్నాడు, క్యాజువల్గానే ఉన్నాడు. దాంట్లో ఏముంది? దేవుని యొక్క బిడ్డ మాట్లాడితే జరగకపోవడమా? దేవుని యొక్క బిడ్డ దేవుని వాక్యాన్ని పలుకుతే జరగకపోవడమా? అసాధ్యం. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము అది విడుదలవుతే అది నిష్ప్రయోజనంగా ఎనికి రాదు. అది పలుకుతున్నది మన మాటలు కాదు, దేవుని యొక్క మాట. ఫిలిప్పీ 4:19 నువ్వు మాట్లాడుతున్నావు అంటే అది నీ మాట కాదు, దేవుని మాట. దేవుడు తన నామాని కంటే తన వాక్యాన్ని కనపరచబడగా ఉన్నాడు. హల్లెలూయా.
కానీ ఇక్కడ పేతురు ఆశ్చర్యపోతున్నాడు, ప్రభువా చెట్టు ఎండిపోయిందన్న, ప్రభువా చెట్టు ఎండిపోయిందని. ప్రభు తాపీగా ఆన్సర్ ఇస్తున్నాడు. అందుకు యేసు వారితో ఇట్లా, నేను మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి. ఏమంటున్నాడు, తెలుగులో కంటే మరొక తాజ్మహల్ ఏముందంటే, హ్యావ్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ అని రాయబడింది. హ్యావ్ గాడ్ కైండ్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్ వేరు, ఫెయిత్ ఆఫ్ గాడ్ వేరు. దేవుని మీద ఉన్న విశ్వాసం వేరు, దేవుని యొక్క విశ్వాసం వేరు. అర్థమవుతుందా మీకు? ప్రతి ఒక్కరూ దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, కానీ దేవుని యొక్క విశ్వాసం కలిగిన చాలా ప్రాముఖ్యం. ప్రతి ఒక్కరు దేవుని మీద విశ్వాసం ఉంచుతారు, దేవుని యొక్క విశ్వాసాన్ని కలిగి ఉండడం మీరు. అంటే దేవునికి ఎలాంటి విశ్వాసం ఉందో అలాంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నట్లయితే మీ జీవితంలో అసాధ్యమైనది అంటూ ఉండదు. హల్లెలూయా. ఆయన పలికాడు, జరిగిందా? జరుగుతుందో లేదని కూర్చొని ఆలోచించాడా? చెట్లు మొలచడం కాక అన్నాడు, కూర్చొని ఆలోచించాడా మొలుస్తాయా లేదా? పలికాడు, అయిపోయింది, అంతే, జరిగింది. అది దేవుని యొక్క విశ్వాసం. ఇక్కడ యేసయ్య ఏమంటాడంటే, అలాంటి దేవుని యొక్క విశ్వాసాన్ని మీరు కలిగినట్లయితే, ప్రభువంటాడు, చూడండి చూడండి, మీరు ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా. ప్రభు అంటాడు, ఎవడైనా ఈ కొండను చూచి అనలేదు నేను బైబిల్లో. ఏంట కొండ? నీ రోగము, నీ వ్యాధి, నీ అప్పులు, నీ కన్నీళ్లు, నీ బాంధవ్య సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ ఉద్యోగంలో సమస్యలు, అది ఏ సమస్య అయినా అది కొండనే. ఆ కొండను చూసి నువ్వు భయపడుతున్నావు, ప్రభు అంటాడు, ఏ కొండను చూసి నువ్వు భయపడుతున్నావో నువ్వు ఆ కొండను చూడాలి. మన సమస్యలు వస్తే ఏం చూస్తాము? దేవుని చూస్తాం. ఆయన మొక్క, ప్రభువా నాయనా ఈ సమస్య వచ్చింది నాయనా, ఏం చేయమంటావు ప్రభువా? ప్రభు అంటాడు, నన్ను కాదు ఆ కొండను చూసి నువ్వు మాట్లాడు. ప్రభువా ఆ కొండ చాలా పెద్దది ప్రభువా, ఆ కొండ కంటే నీ విశ్వాసం ఇంకా పెద్దది. సంకల్పం ఉంటే కొండలు కూడా పిండి అయిపోతాయి, విశ్వాసం ఉంటే ఎలాంటి కొండలైనా కూడా పిండి చేయగలుగుతాం. హల్లెలూయా. అర్థమవుతుందా? ఏ కొండను చూసి నువ్వు ప్రభువా ఆ కొండ చాలా పెద్దది, నీలో ఉన్న విశ్వాసము బయట ఉన్న కొండ కంటే చాలా పెద్దది. హల్లెలూయా. ఆ కొండను చూడాలి. దేవుడ ఈరోజు కొండను చూసి నువ్వు మాట్లాడాలి. సమస్య ఎంత పెద్దదో నువ్వు దేవుడు చెప్పొద్దు. నీ దేవుడు ఎంత పెద్దవాడో సమస్యతో నువ్వు మాట్లాడు. రోగం వచ్చాడు, ప్రభువా ఈ రోగమునైనా చాలా సమస్య ఉంది ప్రభువా, చాలా వేధిస్తుంది ప్రభువా, ఈ రోగం తగ్గట్లేదు ప్రభు అంటాడు. ఈ రోగం గురించి నాకెందుకు చెప్తున్నావు నువ్వు? నా గురించి నువ్వు రోగంతో నువ్వు మాట్లాడు. నువ్వేం చేయాలి? రోగం చూసి యేసు నామంలో రోగమా తొలగిపోవునుగాక, అది కొండను చూడడం అంటే. ఆర్థికమైన సమస్యలు ఉంటే ఆర్థికమైన సమస్యతో నువ్వు మాట్లాడు. బాంధవ్య సమస్యలు ఉంటే సమస్యతో నువ్వు మాట్లాడు. దేవుడు నీకు సంపూర్ణమైన అధికారం ఇచ్చాడు ప్రభు. ఆ సృజనాత్మకమైన శక్తి దేవుడు నీ నోట్లో పెట్టాడు. నువ్వు దేవుని చెప్పాల్సిన పనులే. దేవుడు సమస్తాన్ని దేవుడు నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. పాత నిబంధన భక్తుల్లోకి సంపూర్ణమైన స్వాతంత్రము విడుదల లేదు కాబట్టి, దాసులుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళకి ఏమైనా సమస్యలు వస్తే యెహోవా దేవునికి మొరపెట్టేవాళ్ళు. కానీ కొత్త నిబంధనలో యేసు ప్రభు వారు ఆయన దిగి వచ్చి మానవుడు కోల్పోయిన అధికారాన్ని దేవుడు తిరిగి తీసుకొని, ఆ అధికారాన్ని దేవుడు మనకిచ్చాడు, మీరు వెళ్ళండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు మన సమస్యలు వచ్చినప్పుడు దేని మీదరా ఆ సమస్యతో మాట్లాడడం నేర్చుకోగలగాలి. ఎస్, ప్రార్థన కూడా చేయాలి. చేయాల్సిన కొన్ని విషయాలు ఉంటాయి, అది దేవునితో మాట్లాడాలి. దేవునితో మాట్లాడేవి కొన్ని ఉంటాయి, దేవుని పక్షముగా మాట్లాడేటివి కూడా కొన్ని ఉంటాయి. దేవునితో మాట్లాడేవి కొన్ని ఉంటాయి, దేవుని తరఫున మాట్లాడేటివి కూడా కొన్ని ఉంటాయి. నువ్వు ఏది దేవునితో మాట్లాడాలో, ఏది దేవుని తరఫున మాట్లాడాలో నీకు తెలియాలి. యేసు ప్రభువారు చెట్టును చూసి, ప్రభువా తండ్రి అయిన దేవా ఈ చెట్టుని ఎండిపోజేయి నేను ప్రభు అని ప్రార్థన చేశాడా? ఆ చెట్టు కింద మోకరించి విజ్ఞాన ప్రార్థన చేశాడా? ఈ చెట్టు ఎంత పని చేసింది ప్రభు, నా ఆకలి తీర్చలేదు నాయన, ఈ చెట్టు చచ్చిపోవాలని ప్రార్థన చేశాడా? లేదు. నో తెరిచాడు, చెట్టుతో మాట్లాడాడు. యేసు ప్రభు అంటున్నాడు, నీ కొండతో మాట్లాడడం నేర్చుకోగలగాలి. హలో చెప్పండి ఒకసారి, హల్లెలూయా. జకర్యా 4:7 రాయబడినట్టుగా, గొప్ప పర్వతమా నువ్వు ఎంత మాత్రపు దానవు నీవని సవాల్ చేయాలి.
గొప్ప పర్వతమా, నువ్వు ఎంత గొప్పదైగా ఉండొచ్చు, జెరుబ్బాబెలు ముందుట నువ్వు చదును చేయబడతావు. రోగం అనే గొప్ప పర్వతమా, ఎంత మాత్రం దాను నీవు, అసలు నువ్వు ఎంత, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత, నువ్వు గొప్పదానమై ఉండొచ్చేమో కానీ నా ముందర నువ్వు చదును చేయబడతావు. గొప్ప అప్పు, నువ్వు నన్ను భయపెట్టడం ఏంటి, నా ముందర నువ్వు చదువు చేయబడతావు. నువ్వు నా మార్గాలను ఎట్టుకోలేవు, నా గమ్యాన్ని ఎట్టుకోలేవు, నా గురిని ఏమాత్రం కూడా అట్టుకోలేవు. నేను నా మార్గాల్లో నేను ముందు కొనసాగబోతున్నాను. హల్లెలూయా. ఆ గొప్ప పర్వతంతో నువ్వు మాట్లాడాలి. మీకు రెండు నిమిషాలు టైం ఇస్తాను. మీ కొండ ఏంటో ఐడెంటిఫై చేయండి. నోరు తెరిచి, నీకు అధికారం ఇచ్చిందా దేవుడు? కమాన్, బయలు కింద పెట్టి కళ్ళు మూసుకొని, కొండను చూసి భయపడుతున్నావు కాబట్టి కొండ గురించి నువ్వు మాట్లాడుతున్నావు. గుర్తుపెట్టుకోండి, మనుషుడు దేనికి భయపడతాడో దాని గురించి ఎక్కువగా మాట్లాడతాడు. నువ్వు అప్పు గురించి భయపడుతుంటే అప్పు గురించి ఎక్కువగా మాట్లాడతావు. రోగం గురించి భయపడితే రోగం గురించి ఎక్కువగా మాట్లాడతావు. ఎందుకంటే ఆ భయం నిన్ను అలా మాట్లాడిస్తుంది. కాబట్టి నీ కొండ ఏంటో ఐడెంటిఫై చేసి, ఇప్పుడు నీ యొక్క ఆత్మలోంచి ప్రెషర్ని బయటకు రిలీజ్ చేయాలి అధికారంతో. ఓ గొప్ప పర్వతమా, ఎంత మాత్రము దానవు నీవు అని ఛాలెంజ్ చేసి నీవు చదును చేయబడతావు అని చెప్పండి ఒక మాట. కమాన్, చెట్టుకి చెవులు ఉన్నాయేమో అందుకే చెట్టు ఎండిపోయింది. పర్వతంతో కూడా మాట్లాడితే పర్వతం కూడా ఎత్తివేయబడింది. అంటే చెట్లు పర్వతాలు అవి వాడి ప్రాణము లేకపోయినా నీ మాట బట్టే అవి కదిలించబడతాయి. దేమిడ్డా, నీ సమస్యకు చెవులు ఉన్నాయి, నీ రోగానికి చెవులు ఉన్నాయి, నీ అప్పులకి చెవులు ఉన్నాయి, నీ సమస్యలన్నిటికీ చెవులు ఉన్నాయి. వాటికి మీరు డైరెక్షన్స్ ఇవ్వండి. దాని పేరు పెట్టి అప్పు అని నా పర్వత, అప్పు అనే గొప్ప పర్వతమా, ఇక నువ్వు నన్ను భయపెట్టలేవు, నువ్వు ఎంత మాత్రపు దానమే చేయలే పెడతారు ఒకసారి, ఎంత మాత్రం దానం. కమాన్, మన అంట కదా ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంత అనమా, కమాన్ ఆఫ్టర్ ఆల్. రే నువ్వేంట్రా నాకు ఆఫ్టర్ ఆల్ అంటావు. గొప్ప ప్రభుత్వమా, ఎంత మాత్రం దానం నాయనా, నువ్వు బాగున్నావు కదా, నువ్వు బాగుండాలా, అదే నీ ఫ్రెండా, మళ్ళీ ఫ్రెండ్తో మాత్రం మాట్లాడారేంటి మీరు, అదే నీ కుక్కపిల్లనా, నీ పెట్ట, అదేమన్నా ఎట్ట మాడల్లా, ఎవడ నేను సవాల్ చేస్తే రోషం పుట్టా నీకు. ఆఫ్టర్ ఆల్ నువ్వెంత అట్ట చెప్పాలి ఉక్రోషంతో. నీ ఆత్మలో అలాంటి ఒక ప్రెషర్ని బిల్డ్ చేయాలి, అలాంటి ఫెయిత్ రిలీజ్ చేయాలి. ఆ కొండతో నువ్వు అసలు మాట్లాడితే కొండకు భయం పుట్టాలి. అర్థమవుతుందా మీకు? నేను కథలు చెప్పట్లే, నేను వాక్యాన్ని చెప్తున్నాను. నేను నా సొంత కథలు చెప్పట్లే, నేను వాక్యంలో ఉన్నది మీతో మాట్లాడుతున్నాను. నమ్మితే ఇది నీ జీవితంలో ఖచ్చితంగా చోటు చేసుకుంటాయి. ఇది సండే స్కూల్ కాదు, లేకుంటే కాకమ్మ కథలు కాదు, నేను వాక్యాన్ని మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడితే కొండకు కూడా గుండె అదరాలి. హల్లెలూయా. కమాన్, కళ్ళు మూసుకొని కొండతో మాట్లాడు. కళ్ళు మూసుకొని టూ మినిట్స్ టైం ఇస్తాను. లెట్ అస్ డూ ఫెయిత్. హల్లెలూయా. నీ అద్భుతం సేవకుల చేత లేదు, నీ నోట్లోనే నీ అద్భుతం ఉంది. రిలీజ్ ఇట్ బై ఫెయిత్. నీ హృదయంలో పెట్టుకొని, హృదయంలోంచి నీ నోట్లోంచి దాన్ని రిలీజ్ చేసి ఆ కొండను సవాల్ చేయి. యేసు నామములో నీవు నా జీవితంలో గొప్ప పర్వతమా, ఎంత మాత్రము దానము నీవు, నా జీవితంలో నువ్వు చదును చేయబడతావు, తొలగించబడతావు, నేలమట్టము చేయబడతావు. నా మార్గాన్ని అడ్డుకోలేవు, నా భవిష్యత్తును అడ్డుకోలేవు, నా ఎదుగుదలను అడ్డుకోలేవు, నా గమ్యాన్ని అడ్డుకోలేవు, నా సంతోషాన్ని అడ్డుకోలేవు, నా అభివృద్ధిని అడ్డుకోలేవు. తొలగించబడతావు. జకర్యా 4:7 ప్రకారంగా నేను కూడా జెరుబ్బాబెలునే, నేను కూడా దేవుని ఆలయం నిర్మించిన వాడిని, దేవుని ఆలయము కడుతున్న వాడిని, కాబట్టి నీవు నా జీవితంలోంచి తొలగించబడతావు. యేసు నామంలో వేళ్ళతో సహా నువ్వు ఎండిపోదువు గాక. ఇక నీ ఫలాన్ని, అప్పు అని నీ ఫలాన్ని, రోగం అని నీ ఫలాన్ని, వ్యాధి అని నీ ఫలాన్ని నేనే కాదు ఎవ్వరూ తినరు.
తొలగిపోయే సునామంలో. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసు నామంలో దేవుని ప్రతినిధిగా దేవుని బిడ్డగా మాట్లాడుతున్నా, ఆజ్ఞాపిస్తున్నా, ఇది జరుగును గాక. చెప్పలకు దీని అయిపోతాం ఒకసారి. డు యూ సెన్స్ ఇన్ స్పిరిట్? ఆత్మలో మీకు ఏమైనా అనిపిస్తూ ఉందా? చెప్పాం కదా, బాహ్య సంబంధం వ్యక్తికి ఇవి అర్థం కావు, ఆత్మానుభవం కలిగిన వాడు వీరికి అర్థం చేసుకుంటాడు. ఈరోజు సంథింగ్ మీ స్పిరిట్లో ఏమో చోటు చేసుకుంటా ఉంది. హల్లెలూయా. కూర్చోండి దయచేసి. యేసు ప్రభువు వారు పెతుతున్నాడు, ఈ కొండను చూచి ఎవరు చూడాలి? కొండని పాస్టర్లు మాత్రమే చూడాలి, దైవజనులు సేవకులు మాత్రమే చూడాలి. మీ బైబిల్లో ఎవరు చూడాలి కొండను చూడండి ఒకసారి. కమాన్ మీ బైబిల్లో చూడండి, కొండను చూచి అనే పదానికి ముందు ఏముంది? ఎవడైనను ఉందా బైబిల్లో? ఎవడైనను అనలేండి బైబిల్లో. నీవు కూడా దాంట్లో ఉన్నావు, నీవు కూడా ఆ పదంలో ఉన్నావు. ఎవడైనను అంటే యేసు ప్రభువు ఏమన్నాడు అంటే, పేతురు ఇది నేనే కాదు, ఎవడైనను ఇది చేయగలుగుతాడు. దీంట్లో నువ్వు ఆశ్చర్యపోసిన పని లేదు పేతురు, ఎవడైనను ఇది చేయగలుగుతాడు. దేవిడ్డ నీ గురించి నీకు తెలియాలి, నీవు కూడా ఇలాంటివి చేయగలుగుతావు. ఆమె చెప్పండి ఒకసారి, హల్లెలూయా. నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవే, కొండకి నువ్వు డైరెక్షన్స్ ఇవ్వాలి. యేసు ప్రభువు వారు కేవలము కొండ తొలగిపో అని చెప్పట్లే, కొండ నువ్వు ఎత్తవేయబడాలి. ఇప్పుడు కొండను ఏం చేస్తున్నాడు? ఎక్కడికి వెళ్ళాలో డైరెక్షన్స్ ఇస్తున్నాడు. వెళ్ళి సముద్రంలో పడాలి, ఎందుకంటే సముద్రంలో పడితే మళ్ళీ పైకి రావు కాబట్టి. ఎక్కడైనా వేస్తే దొరుకుతాయి, కానీ సముద్రంలోకి వేస్తే దొరకదు. మన మలేషియా ఫ్లైట్ లాగా సముద్రం కూలిపోతే ఎవడు ఎంత వెతికినా దొరకదు. అర్థమవుతుందా? యేసు ప్రభువు డైరెక్షన్స్ ఇస్తున్నాడు. అలాగే నీ సమస్యకి ఏం చేయాలి? ఆ రోగానికి డైరెక్షన్స్ ఇవ్వాలి, ఎలా తొలగిపోవాలి, ఎక్కడికి పోవాలో డైరెక్షన్స్ ఇవ్వాలి. అప్పుకి డైరెక్షన్స్ ఇవ్వాలి, తొలగిపోవాలి, ఎలా తొలగిపోవాలి. యేసు నామంలో ఇక 3 నెలల లోపల అప్పు నువ్వు తొలగిపోవాలి, బ్యాంక్ రిజోర్సెస్ రావాలి, నా ఇంటి నుంచి తొలగిపోవాలి, నా యొక్క ఫైనాన్స్ నుంచి తొలగిపోవాలి, నా రిసోర్సెస్ తొలగిపోవాలి, అప్పు అనేది ఉండకోకుండా తొలగిపోవాలి. యు ఆర్ గివింగ్ డైరెక్షన్స్ టు ద ప్రాబ్లం. హల్లెలూయా. ఇప్పుడు ఈ యొక్క వైమానిక దళం వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు విమానం నడుపుతుంటారు, రాకెట్స్ని నడుపుతుంటారు, రాకెట్స్ని వాళ్ళు కింద కూర్చో, రాకెట్లు ఎవరుండరండి, కింద కూర్చుంటారు, ఇక్కడ నుంచి రాకెట్ని ఆపరేట్ చేస్తుంటారు. శాటిలైట్స్ తెలుసా మీకు? శాటిలైట్స్ ఉపగ్రహాలని ఇక్కడ నుంచి వాళ్ళు ఆపరేట్ చేస్తుంటే లెఫ్ట్ అంటే లెఫ్ట్ పోతారు, రైట్ అంటే రైట్ పోతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నారు, రాకెట్కి డైరెక్షన్ చేస్తున్నారు, అది ఎలా పోవాలి, ఏ స్పీడ్లో పోవాలి, ఎట్లా స్టాప్ కావాలి. సేమ్ వే ప్రాబ్లమ్ని కూడా నువ్వు అలాగా నీవు డైరెక్ట్ చేయాలి, ఎలా పోవాలో నువ్వు ఆజ్ఞాపించాలి. హల్లెలూయా. ఎత్తువేయబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగును. ఏమండి? ప్రార్థించిన జరుగునా, చెప్పినది జరుగునా? చెప్పండి ఒకసారి. మనం కాస్త ప్రార్థనను పక్కన పెట్టి సమస్యతో మాట్లాడటము నేర్చుకోవాలి. అర్థమవుతుందా? మనకు చిన్న నొప్పి వచ్చినా ప్రార్థన చేస్తాం, చిన్న నాయన ఏసునైనా నాకు నొప్పి వచ్చింది నాయన అంటారు, చిన్న నష్టం వస్తే ఏసు ప్రభువా అంటాం, చిన్న గందరగోళం వస్తే ప్రభువా అంటాం. మంచిదే, ప్రార్థన కూడా మంచిదే, కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే తాను చెప్పినది జరుగుతుంది, ప్రార్థించినది కాదు. దేని బిడ్డ? అధికారం దేవునికి ఇచ్చాడు. నువ్వేం చేయాలంటే నువ్వు పలికినది నీ జరుగుతుంది, అనుకున్నది జరగదు. అర్థమవుతుందా మీకు? మనసులో వన్ అనుకుంటావు, మనసులో అనుకున్నవన్నీ జరగవు, మనము బయటికి పలికినవి మాత్రమే జరుగుతాయి. అన్లైన్ చేయండి, చెప్పినది జరుగును. మా ఆయన మారాలి, 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 మారాలి. నువ్వు అనుకున్న మారడు, నువ్వు పలుకు. కొత్త ఇల్లు కావాలి, కావాలి, లోపల తీవ్రమైన వాంఛ ఉంటుంది, ఆ కోరిక లోపల కోరికగా మిగిలిపోతే నీకు రాదు.
నువ్వు బయటికి పలకాలి, చెప్పినది జరుగుతుంది. ప్రమోషన్ రావాలి, కోరుకుంటే రాదు, అది పలుకుతే వస్తుంది. క్రైస్తవుడా, విశ్వాసి, నీవు పలికినదే పొందుకుంటావు, పలకనిది నీవు కోరుకున్నా నీకు దొరకదు. ఒకవేళ నువ్వు కోరుకున్నా దేవుడు ఇవ్వలేడు, ఎందుకంటే మాట్లాడితే తప్ప ఏది మన జీవితంలోకి రాదు. దేని బిడ్డారా, హల్లెలూయా. తాను చెప్పినది జరుగునని నమ్మినడలా, వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అంటే దానిలో డౌట్ లేదు. 24వ వచనం చూద్దాం. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటిని పొంది ఉన్నారని నమ్మండి. అంటే అడగాలి, అంటే పలకాలి, హృదయంలో నమ్మాలి, శ్రద్ధగా ఈ మాట వినాలి. ఈ మాటతో మనం ముగించి నెక్స్ట్ వీక్ మనం కంటిన్యూ చేయబోతున్నాం. మనం పలకాలి, హృదయంలో నమ్మాలి. పలకాలి, నమ్మాలి, ఇదొక నియమం, ఇట్ ఈస్ ఎ లా. రెండిట్లో ఏది లేకపోయినా నువ్వు పొందుకోలేవు. కొందరు చూడండి, కొందరు బాగా నమ్ముతారు, బయటికి పలకరు, వాళ్ళకి ఏమి దొరకదు. కొందరు బయటికి మాత్రం పలుకుతారు, ఏసునామంలో నాకు ఇల్లు వచ్చును గాక, ఏసునామంలో మేము అట్టుండు గాక, ఏసునామంలో మేము ఇట్లుండు గాక, ఏసునామంలో మేము ఇట్లా పైకి పోతాం ఏసునామంలో అని వాళ్ళు చిలక పలుకులలో పలుకుతారు బయటికి. లోపల మాత్రం నమ్మకం ఉండదు. జరుగుతుందా? ఇటు జరుగుతుందా? జరగదు. నువ్వు నమ్ముతున్నది, నీ మాట నీ హృదయము రెండు కూడా ఏకీభవించబడాలి, అప్పుడే నియమము పనిచేస్తుంది. ఎలక్ట్రికల్ వైర్ ఉంటుంది, 2 వైర్స్ ఉంటాయి దాంట్లో, నెగిటివ్ పాజిటివ్. నెగిటివ్ ఒకటే పవర్ ఇవ్వదు, పాజిటివ్ ఒకటే పవర్ ఇవ్వదు, రెండు కలిస్తేనే పవర్. అలాగే కేవలము కన్ఫెషన్ అంటే నోట్లో ఊరికే పలుకుతూ ఉంటే ఏమో జరగచ్చు జరగకపోవచ్చు, ప్రభు చెప్పాడు పలికేస్తా అంతే అంటే సరిపోదు. అలా ఊరికే నమ్మితే సరిపోదు. కొంత నమ్ముతారు, ఆది క్రైస్తవులు, చాలా ఏళ్ళ నుంచి ఉన్న క్రైస్తవులు కూడా నమ్ముతారు, కానీ వాళ్ళు నోరు తెరిచి అసలు మాట కూడా మాట్లాడరు. యేసు మిమ్మల్ని స్వస్థపడతాడంటే గమ నోరు ముసుకుని కూర్చు గమని కూర్చుంటాడు. అందుకే వాళ్ళు నమ్ముతున్నా ఎందుకు పొందుకోలేకపోయారంటే కారణం అదే. నీవు పలకాలి, లోపల నమ్మాలి. ఒక వాక్యం ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం. రోమిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఏలైనగా నీతి కలుగునట్లు మనుషుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో. మనం ఎలా రక్షించబడ్డాం? ఒక వ్యక్తికి రక్షణ రావాలంటే ఏం చేయాలి? అతడు హృదయంలో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి, అప్పుడే ఆ వ్యక్తికి రక్షణ వస్తుంది. అవునంటారా? ఇప్పుడు చూడండి, నేను హృదయంలో నమ్ముతా కానీ యేసుని ఒప్పుకోను బయటికి, నా రక్షణ వచ్చినట్ట? నేను ముందుకు వచ్చి యేసే దేవుడు అని చెప్తా కానీ హృదయంలో నేను నమ్మను, నాకు రక్షణ వచ్చినట్ట? రాదు. రక్షణ రావాలి అంటే హృదయంలో నమ్మాలి, నేను బయటికి పలకాలి, నేను నమ్మింది బయటికి పలకాలి. ఈ రెండు ఎప్పుడైతే కలుస్తాయో అప్పుడే రక్షణ జరుగుతుంది. కన్ఫెషన్ కూడా అలాంటిదే. నువ్వు ఏమి మాట్లాడుతున్నావో అది నీ హృదయంలోంచి రావాలి. నీ హృదయము నీ మాట రెండు ఒకటిగా ఉండాలి. అందుకే దైవం అంటాడు, ప్రభువా నా నోటి మాట నా హృదయపు ధ్యానము రెండు కూడా నీ దృష్టిలో అంగీకారంగా ఉండాలి. మనం ఎస్ అంటే లోపల నో అన్నట్టు, మనం బయటికి నో అంటే లోపల ఎస్ అన్నట్టు. మన మాటకే మనకు వాల్యూ లేదు. ఏమిటా? నువ్వు పలుకుతున్నప్పుడు అందుకే ప్రభు అంటాడు, చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినడలా, చెప్పి లోపల నమ్ముతున్నట్లయితే. నువ్వేమి పలుకుతావో అది నమ్ముతున్నా. పాస్టర్ గారు చెప్పినవన్నీ జరుగుతాయా? జరగవండి. నువ్వు నమ్మలేకపోతున్నావు, బయటికి పలుకుతున్నావు నమ్మలేకపోతున్నావు, నువ్వు నమ్మిన ఎడలా అప్పుడు జరుగుతాయి. హల్లెలూయా. ఈ రెండిట్లో ఏ ఒక్కటి లేకపోయినా నీ జీవితంలో అద్భుతము జరగదు. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 14వ వచనం. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వచ్చే వారం కంటిన్యూ చేద్దాం. 2 కొరింథీయులు 4వ అధ్యాయం 14వ వచనం. విశ్వసించితిని కనుక మాట్లాడితిని, ఏమంటున్నాడు?
చాలు, నువ్వు విశ్వసిస్తే నువ్వు మాట్లాడతావు. చూడండి, మనం ఎందుకు మాట్లాడుతున్నాము? మనం నమ్ముతున్నాము కాబట్టి మాట్లాడుతున్నాం. అర్థమవుతుందా? నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఈ అప్పులు పోవు అని నమ్మావు కాబట్టే పోవని నువ్వు బయటికి మాట్లాడుతున్నావు. ఏదో ఒక నువ్వు నమ్ముతున్నావుగా. ఒక వ్యక్తి తాను నమ్మిన దాన్ని బట్టే మాట్లాడతాడు. అర్థమవుతుంది మీకు? ఒక వ్యక్తి తాను నమ్మిన దాన్నే బయటికి మాట్లాడతాడు. మీ ఆయన మారుడు అని నమ్మావు కాబట్టే మారుడు అని నువ్వు బయటికి మాట్లాడుతున్నావు. ఒక వ్యక్తి పలికేటువంటి మాటలు బట్టే అతడు హృదయంలో ఏమి విశ్వసిస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఒక వ్యక్తి పలికేటువంటి మాటలు బట్టి అతడు హృదయంలో ఏముందో అర్థం చేసుకోవచ్చు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నువ్వేం మాట్లాడుతున్నావు? నువ్వు దానే నమ్ముతున్నావు కాబట్టి నువ్వు దాని గురించే మాట్లాడుతున్నావు. అప్పు నమ్మావు, అప్పు గురించి మాట్లాడుతున్నావు. రోగం నమ్ముతున్నావు, రోగం పోదులే అని నమ్ముతున్నావు కాబట్టే ఈ రోగాలు ఇంతే లెక్క నువ్వు మాట్లాడుతున్నావు. దేమిట నమ్మాలి. దేవుని వాక్యం నమ్మితే నువ్వు దేవుని వాక్యమే మాట్లాడతావు. దేవుని యొక్క మాట నమ్మితే నువ్వు దాని గురించే నువ్వు మాట్లాడతావు. ఏది ఇక్కడ ఏది నమ్ముతావో బయటకు అదే వస్తుంది. కాబట్టి మొదట నేను హృదయాన్ని చాలా కేర్ఫుల్గా ఉంచుకోవాలి. నెక్స్ట్ వీక్ ఈ హృదయం గురించి మనం అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. ఎందుకంటే ప్రొడక్షన్ సెంటర్ ఇది. ఏది ఇది? హృదయము ఉత్పత్తి కేంద్రం. అది అసలు అన్నీ కూడా ఉత్పత్తి అయ్యేది ఇక్కడ నుంచే. కాబట్టి నెక్స్ట్ వీక్ మనము దాన్ని ఫిల్టర్ చేయబోతున్నాం, దాన్ని సర్వీసింగ్ చేసి అది ఉండాల్సిన రీతిగా ఉంచుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ఆమేన్. ఈ సందేశము ద్వారా మీరు దీవింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. నా పరిచర్య వివరాలు సిటీ చర్చ్, ఆంధ్ర బ్యాంక్ కాలనీ, రామ్ నగర్, అనంతపురం. నా సెల్ నంబర్ 9704888599. మా వెబ్సైట్ www.citychurch.in. మీరు ఫేస్బుక్లో ఉన్నట్లయితే సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో నా ఇతర సందేశాల కొరకు సిటీ చర్చ్ అనంతపూర్ అని సెర్చ్ చేసి చూడగలరు. నా సందేశములు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ రూపంలో కావాలి అంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక.